తుఫాన్ ప్రభావంతో నగర ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా అన్ని రకాల చర్యలు చేపట్టామని అందరూ అధికారులు సిబ్బంది అందుబాటులో ఉన్నారని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో కురుస్తున్న వర్షాలకు ప్రత్యామ్నాయంగా చేసిన ఏర్పాట్ల గురించి మంగళవారం కమిషనర్ ఎన్ మౌర్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ తుఫాన్ ప్రభావంతో రానున్న 3 రోజులు తీవ్ర వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఈ వర్షాలకు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. మురుగునీటి కాలువలు పొంగి పొరలకుండా ఎక్కడికక్కడ చెత్త తొలగిస్తున్నామని అన్నారు. డ్రైనేజీ కాలువలు పొంగిన వర్షాల వలన ఎటువంటి ఇబ్బందులు ఉన్నా హెల్ప్ లైన్ 08772256766 కి ఫిర్యాదు చేయవచ్చునని అన్నారు. వర్షపు నీరు ఎక్కువగా నిలిచే ప్రాంతాలు లోతట్టు ప్రాంతాల్లో ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టామని అన్నారు. ఎక్కడైనా కాలనీల్లో ఇండ్లల్లో నీరు ఎక్కువగా చెరితే పంపింగ్ చేయడానికి మోటార్లతో సిద్ధంగా ఉన్నామని అన్నారు. మ్యాన్ హోల్స్ ఉన్న దగ్గర తగు జాగ్రత్తలు తీసుకున్నామని అన్నారు. ప్రజలకు అంటు రోగాలు ప్రబలకుండా పారిశుద్ధ్య పనులు చేపట్టిన వెంటనే బ్లీచింగ్ చేస్తామని అన్నారు. త్రాగునీటి శుభ్రత విషయంలో చర్యలు చేపట్టామని ఎప్పటికప్పుడు క్లోరినేషన్ నీటి సాంద్రత పరీక్షలు చేస్తున్నామని అన్నారు. శిథిలావాసులో ఉన్న ఇళ్లలో ఉన్న వారు తమకు సమాచారం అందిస్తే పునరావాస కేంద్రాలకు తరలిస్తామని అన్నారు. చెట్లు పడిపోయే స్థితిలో ఉన్నా తమకు సమాచారం అందించాలని అన్నారు. కాలువలు డ్రైనేజీలపై అక్రమ నిర్మాణాలు చేయడం వల్లే ఎక్కువగా నీరు రోడ్లపైకి వస్తున్నాయని అన్నారు. ఇటువంటి నిర్మాణాల తొలగింపుకు చర్యలు చేపడతామని అన్నారు. నీరు ఎక్కడైనా ఆగినా వాటిలో దోమలు లార్వా వృద్ధి చెందకుండా చేసేందుకు ఆయిల్ బాల్ సిద్ధం చేస్తామని అన్నారు. దోమల నివారణకు అన్ని వార్డుల్లో స్ప్రేయింగ్ పాగింగ్ చేస్తున్నామని అన్నారు. ఓకే అండి, ఓకే. ఇస్తాం రెడ్డప్ప, మనం ప్రెస్ నోట్ ఈవినింగ్కి మనము రిలీఫ్ సెంటర్స్ అనేది ఇవ్వాలి. చెప్పండి. అందరికీ నమస్కారం. అందరికీ తెలుసు ఇప్పుడు మనకి వర్షం ఈరోజు నిన్న 18 mm నమోదైంది. రేపు ఎల్లుండి నెక్స్ట్ 2 to 3 డేస్ చాలా ముఖ్యం. హెవీ రెయిన్ఫాల్ అనే ప్రిడిక్షన్ ఉంది. 30 mm రెయిన్ఫాల్ ఇక్కడ మన కొండపైన కూడా నమోదవుతుందని ప్రిడిక్ట్ చేశారు. సో కొండపైన మనకి వర్షం పడినది కూడా మనకంతా కపిల్ తీర్థము మాల్వాన్గూడెం వాగులో చేరి అక్కడ నుంచి మనకి సిటీలోకి రావడం జరుగుతుంది. ముఖ్యంగా మనం ఏం చేస్తున్నాం అంటే డ్రైన్స్ ఏవైతే ఉన్నాయో డ్రైన్స్లో ఉన్న చెత్త డీసిల్టేషన్ అనేవి చేస్తున్నాము. ఇంకా ఎక్కడన్నా చేయకోకుండా అలా ఉంటే మీరు ఇమీడియట్గా కంప్లైంట్ చేయొచ్చు. అక్కడ సెక్రటరీస్, అమ్యూనిటీ సెక్రటరీస్ ఉంటారు, అడ్మిన్ సెక్రటరీ, శానిటేషన్ వాళ్ళని మనం అలర్ట్ చేశాము, డీఈస్ ఉంటారు. అదే కాకుండా ఏ కంప్లైంట్ ఉన్నా మనం కంట్రోల్ రూమ్ ఇక్కడ పెట్టాము. 24/7 కార్పొరేషన్ ఆఫీస్లో కంట్రోల్ రూమ్ పెట్టడం జరిగింది. కంట్రోల్ రూమ్ హెల్ప్ లైన్ నంబర్ కూడా 08772256766. మళ్ళీ చెప్తాను, కంట్రోల్ రూమ్ హెల్ప్ లైన్ నంబరు 08772256766. సో ఈ హెల్ప్ లైన్కి ఏ ఇష్యూ ఉన్నా మీరు ఒకవేళ వాటర్ ఇనండేషన్ ఉన్న ఏ ఇష్యూ అయినా కంప్లైంట్ చేయొచ్చు. మనకి వాటర్ కొంచెము నిల్వ ఉండే ఏరియాస్ కొన్ని ఉన్నాయి. మనకి ఆటో నగర్, లక్ష్మీపురము, ఎంఆర్పల్లి కూడా లాస్ట్ టైం వచ్చిన ఫ్లడ్స్లో మనం వాటర్ అంతా నిండిపోయి కట్ ఆఫ్ అయిపోయింది. మధురా నగర్ ఇలాంటి ఏరియాస్ ఉన్నాయి. వాటికి మనము టెంపరరీగా చేసే ఏమనంటే డ్రైన్స్ క్లీన్ చేయడము, ఫ్రీ ఫ్లో పెట్టడము. ఒకవేళ ఎక్కువ వాటర్ ఉంటే పంప్ సెట్స్, జనరేటర్స్, ఈ వాటికి ఫ్యూయల్ అన్నీ కూడా రెడీగా మేము ఏజెన్సీని మాట్లాడి పెట్టుకున్నాము. వచ్చి వాటర్ డ్రైన్ అవుట్ చేయడం జరుగుతుంది. మనం వాటర్ రాకుండా అయితే చేయలేము. ఎందుకంటే మనకు ఉన్న డ్రైన్స్ అన్నీ కూడా పెద్ద డ్రైన్స్ కొంచెము ఎంక్రోచ్మెంట్ అయ్యి కన్స్ట్రక్షన్, ఇల్లు కన్స్ట్రక్షన్ అయ్యి చిన్న డ్రైన్స్ అయిపోయాయి. సో ఇప్పుడు వాటర్ రాకుండా కంప్లీట్గా అయితే ప్రివెంట్ చేయలేము. వాటర్ వస్తుంది, బట్ మనం అప్రమత్తంగా ఉండాలి కాబట్టి ప్రతి ఒక్క ప్రజలకు విజ్ఞప్తి, మీరు బయట తిరిగేటప్పుడు కూడా వాటర్ ఉన్న ఏరియాస్లో జాగ్రత్తగా ఉండండి. మేము కూడా మ్యాన్ హోల్స్ ఉన్న, స్టామ్ వాటర్ డ్రైన్స్ ఉన్నా, లేకపోతే ఏవైనా డ్రైన్స్ సింక్ అయిపోయినవి కొన్ని ఉన్నాయి రేణుగుంట రోడ్లో, అవి కూడా మనము బ్యారికేడ్లు పెట్టి క్లోజ్ చేస్తున్నాము. ఇంకా ఒకవేళ ఎక్కడన్నా అలా కంప్లైంట్ ఉంటే ఇమ్మీడియట్గా రిపోర్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇప్పుడు వర్షాకాలంలో మనకి వాటర్ కంటామినేషన్ ఎక్కువ జరుగుతుంది కాబట్టి వాటర్ టెస్టింగ్ అనేది అమ్యూనిటీస్ ప్రతిరోజు మార్నింగ్ 4 శాంపుల్స్ అన్న టెస్ట్ చేయమంటున్నాము. సోర్స్లో అండ్ ఎండ్ పాయింట్లో మనం క్లోరినేషన్ అయితే వాటర్ సోర్సెస్కి చేస్తున్నాము.
వాటర్ ఒకవేళ కంటామినేట్ అయిందంటే ఇమీడియట్గా రిపోర్ట్ చేయండి, అక్కడ కట్ ఆఫ్ చేసేసి వాటర్ మన ట్యాంకర్స్ ఇవ్వడం జరుగుతుంది. అది ముఖ్యం. దాని ద్వారానే మనకు వైరల్ డిసీజెస్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. శానిటేషన్ కూడా రెగ్యులర్ శానిటేషనే కాకుండా ఇక్కడ వాటర్ ఇనండేట్ అయిన ఏరియాస్లో సపరేట్గా ఆయిల్ బాల్స్ స్ప్రేయింగ్కి యాంటీ లార్వల్ మిషన్స్కి శానిటేషన్ స్టాఫ్ మొత్తం కూడా మనము అలర్ట్ చేయడం జరిగింది. ఎక్కడన్నా ఇంకా శానిటేషన్ ఇష్యూస్ ఉన్నా కూడా యూ కెన్ రిపోర్ట్ ఇమీడియట్లీ. అవే కాకుండా వైరల్ డిసీజ్ రాకోకోకుండా ఉండడానికి మనము సర్వే కూడా చేస్తాము. వాటర్ వచ్చిన తర్వాత సర్వే చేస్తాము. సర్వేలో మనకి వాళ్ళకి ఏమన్నా ఉంటే ఇమీడియట్గా ట్రీట్ చేయడానికి కూడా మనం మెడికల్ క్యాంప్స్ పెడతాము. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే మనం రిలీఫ్ సెంటర్స్ అనేవి కూడా ఐడెంటిఫై చేసి పెట్టాము. ఎక్కడైతే లో లయింగ్ ఏరియాస్ ఉందో అక్కడ వాటర్ నీళ్ళు వచ్చినప్పుడు నిల్వ ఉంటుంది అనుకుంటున్నామో రిలీఫ్ సెంటర్ స్కూల్స్లో ఐడెంటిఫై చేశాము. సో ఆ రిలీఫ్ సెంటర్స్లో వీలే కాకుండా కొన్ని డిలాపిడేటెడ్ హౌసెస్ ఉంటాయి, స్ట్రక్చర్స్ ఉంటాయి. మనం ఇంట్లో ఉన్న ఏమైనా ఇండ్లు కానీ పడిపోతుందనే స్టేజ్లో ఉంటే ఇమీడియట్గా రిలీఫ్ సెంటర్స్కి వెళ్ళండి. ఎందుకంటే రేపు హెవీగా వర్షం వచ్చినప్పుడు పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. అలాగే ఎలక్ట్రిక్ లైన్స్ మనము వేలాడుతూ ఉన్నాయి. లాస్ట్ టైం 1 మంత్ బ్యాక్ మీటింగ్ పెట్టినప్పుడు కేబుల్ ఛానల్స్ ఇంటర్నెట్ ఛానల్స్తో చెప్పడం జరిగింది. వేలాడిన వైర్స్ అన్ని ఇమీడియట్గా కట్టి ఒక బ్యాండేజ్ వేసేసి దాన్ని కట్టి పెట్టాలని, అలా లేకోకుండా ఉంటే కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాన్ని కట్ ఆఫ్ చేయమని, బికాజ్ అవి కరెంట్ షాక్ కొట్టే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. ట్రీస్ అలాంటివి చెట్లు పడిపోయినా కూడా మేము తీస్తాము. మా దృష్టికి ఏమైనా రాకుండా ఉంటే కూడా మీరు ఇన్ఫామ్ చేయండి. విజ్ఞప్తి ఏంటంటే ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ 2-3 రోజులు జాగ్రత్తగా ఉండి ఇంట్లో నుంచి అవసరమైతే తప్పితే అవసరం ఉంటేనే బయటికి వెళ్ళి మనం ఏదైనా పని చేసుకోవడము చూసుకోవాలి. లేకుండా ఉంటే డ్రైన్స్ దగ్గర వాటర్ స్టామ్ వాటర్ డ్రైన్స్ పెద్ద పెద్ద డ్రైన్స్ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా పిల్లల్ని ఎస్పెషల్లీ జాగ్రత్తగా పెట్టుకోవాలి. మొత్తము 13 ఐడెంటిఫై చేసాము. ఆ 13 కాక ఈరోజు ఆర్ఎస్కి ఏమని చెప్పామంటే అవి కాక ఇంకా ఏమన్నా ఉన్నా ఐడెంటిఫై చేయమన్నాము. ఈరోజు అడ్మిన్ సెక్రటరీస్ తెస్తాము. ప్రెస్ నోట్ ఈరోజు ఈవినింగ్కి రిలీఫ్ సెంటర్స్ అనే ప్రెస్ నోట్లో ఇష్యూ చేయడం జరుగుతుంది. ఆ ఫైనలైజేషన్ స్టేజ్లో ఉంది. నేను నిన్న మొత్తం చూశాను అండి, ఎక్కడెక్కడ డ్రైన్ ఉన్నాయి, ఎక్కడి నుంచి ఎక్కడికి పోవాలి. మనకి లాస్ట్ టైం 2021లో కూడా పేరూరు చెరువు అది బ్రీచ్ అయ్యి రావడం వాటర్. ఆ వాటర్ వెళ్లకుండా మన డ్రైన్స్లో ఫ్లో లేకోకుండా వాటర్ అంతా బయటకు వస్తుంది. దానికి మెయిన్ కారణం ఏంటంటే మీరు చూసుకుంటే ఇప్పుడు మనకి కపిల తీర్థం నుంచి మాల్వానిగూడెం నుంచి లక్ష్మీపురం వెళ్ళి అటుపక్క డ్రైన్స్ వెళ్ళాలి. అక్కడంతా ఎంక్రోచ్మెంట్స్ అయిపోయాయి. ఎంక్రోచ్మెంట్స్ అయిపోయి ఇంత డ్రైన్ ఇంత అయిపోయింది. మీరు ఫ్లో ఆబ్వియస్లీ ఇప్పుడు వాటర్ ఇంత పోవాల్సిన వాటర్ ఇంత పోతే ఆ వాటర్ బయటికి వస్తుంది. సో దానికి మేజర్గా అంటే లాంగ్ టర్మ్లో పొలిటికల్గా కలెక్టర్ గారితో కూడా నేను చెప్పాను, ఒక డెసిషన్ తీసుకొని కొన్ని అన్నా మనం ఎంక్రోచ్మెంట్స్ రిమూవ్ చేయాలి. అదర్వైజ్ ఆ డ్రైన్స్ అనేవి వైడ్ అనవు. ఎప్పుడైనా అదే ఇష్యూ ఉంటుంది. మీరు లక్ష్మీపురము నిండిపోతుందన్నా ఎంఆర్పల్లి నిండిపోతుందన్నా అదే రీజన్. మీరు పేరు చెరువు కూడా నిన్న చూసాం, పేరు చెరువు నుంచి రూరల్ ఏరియా అంతా అసలు ఇది డ్రైన్ అయితే డ్రైన్ బ్యాండ్ కన్స్ట్రక్షన్ అయిపోయింది. అవి ఉన్నంతకాలం ఇట్లాగే ఉంటుంది. కొన్ని అన్నా మేజర్గా మనం తీయాల్సి ఉంటుంది. అది లాంగ్ టర్మ్. షార్ట్ టర్మ్లో మనకి ఎక్కువ చెత్త మనకు వచ్చి క్లాగ్ అయిపోయి పరుపులు కూడా ఉన్నాయి. నేను చూస్తే డ్రైన్స్